శ్రీకాకుళం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు నాయకులు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని నాయకులకు తెలిపారు. గ్రామాల్లో గృహ సారథులు, వాలంటీర్లు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రోజుకి 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల గురించి వివరించాలని అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 ప్రశ్నలు ఉన్నాయని, వాటి గురించి ప్రజలకు వివరించాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ని ప్రతి ఇంటికి అంటించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్చర్ల నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ముఖ్య నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రకారమే జగనన్న భవిష్యత్ అనే కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది స్వతహాగా పార్టీ నిర్ణయించిందో లేకపోతే ఎవరు నిర్ణయించుకొని స్వతహాగా పెట్టుకున్న కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా నియోజకవర్గంలో కొన్ని 1000 మంది తాలూకా సర్వేల్లో కానీ 175 నియోజకవర్గాల్లో సర్వేల్లో కానీ తెలియని విధంగా ప్రజలకు ఆలోచన తయారు చేసుకోవటం, వీళ్ళందరినీ కలిపి 4 మండలాల్లో మండలానికి ఒక మీటింగ్లా పెట్టుకొని వాళ్ళందరినీ కూడా కలిపి ఈ కార్యక్రమాలు చేయడానికి మనం 3 నెలల చుట్టూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి 7వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి 7 లక్షల మంది పార్టీ తాలూకా కార్యకర్తలు ఇందులోనే